పూరీ చేస్తున్నాండి. దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, దాంట్లో కర్రీ ఏమనుకుంటున్నారు, మ్యాంగో మ్యాంగో కర్రీ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు షుగరు, మ్యాంగో. ఇప్పుడు చేసే విధానం చూపిస్తా. ఇప్పుడు ఇట్లా చిట్కెడ ఉప్పేస్తున్నాండి. ఇప్పుడు ఇది కలుపుకొని పక్కన పెట్టుకుంటా, నీళ్ళు పోసుకుంటున్నా. కర్రీ లేనప్పుడు ఇట్లా మ్యాంగో చేసుకొని ఇట్లా పూరీలకు తింటే చాలా బాగుంటుందండి, మ్యాంగో సీజన్లో అప్పుడు. ఇది కలిపేసినండి పిండి, కొంచెం నూనె పోసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మ్యాంగో కట్ చేసుకుంటున్నాండి. ఇదంతా మంచిగా గీక్కొని ముక్కలు ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు అంతా గీకేసినా కదండి, ఇప్పుడు ఇలా ముక్కలు కట్ చేసుకుందాం, మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు రెండు పెద్ద పెద్ద కదండి మామిడికే, ఇది పావు కిలో సగం షుగరు ఇది వేస్తున్నా. మళ్ళీ తక్కువ అయితే కూడా వేసుకోవచ్చు పైనుంచి. కొంచెం పచ్చిపాలు వేడి చేయలే, మళ్ళీ పచ్చిపాలు వేస్తున్నా. కొంచెం వేసుకుంటే ఇప్పుడు మిక్స్ చేద్దాం, మిక్స్ చేసి చూపిస్తా. చూడండి మిక్స్ చేసేసిన. ఇప్పుడు ఇల్లు వేసుకుందాం గిన్నెలకి. పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇది, ఎందుకంటే ఇట్లా కారం అది ఏమి ఉండదు కదా. పాలు వేసి మళ్ళీ మిక్స్ చేసినా కదండి, ఇప్పుడు కొంచెం పాలు తీసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. సరి కలుపుకొని ఇంతేనండి, పక్కన పెట్టుకొని ఇప్పుడు పూరి చేద్దాం. పిండి చూసుకున్నామండి మంచిగా నానింది, ఒకసారి మెల్ల మంచిగా కలుపుకుందాం. కొంచెం కొంచెం తీసుకొని చేసుకుందామండి. ఇప్పుడు ఒత్తుకుంటాను, నేను ఆల్రెడీ నూనె పెట్టేస్తాను, అది వేడవుతుంది. అయిపోయిందండి, ఇప్పుడు నేను వేసుకుంటున్నా కడాయిలో. కొంచెం మందం చేయాలండి పూరీలు, చాలా బాగా పొంగుతుంది. ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టినామంటే చాలా బాగుంటుందండి పూరీ. చూడండి అన్నీ చేసేసినాను, ఒకటి ఉంది. ఇట్లా వేసుకోవాలి పూరీలు, మంచిగా 10 నిమిషాలు నానబెట్టుకోవాలి చేయాలి. కర్రీ అయితే చూపించినా కదా, అదే మామిడికాయ కర్రీ అనమాట. చూడండి రెడీ అయిపోయింది, ఎంత బాగుంది. సేమ్ ఇట్లా పూరీలో పెట్టుకొని ఇట్లా తినడమే. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.